రామాపురం అనే ఊరిలో శారద అనే పెద్దావిడ ఉండేది. శారదకి రమేష్ అనే కొడుకుంటాడు. రమేష్ తన ఊర్లోనే చిన్నపాటి టిఫిన్ సెంటర్ నడుపుతూ ఉంటాడు. చాలామంది రమేష్ చేసే టిఫిన్ తిని మంచిగా మెచ్చుకుంటూ ఉంటారు. శారద తన కొడుక్కి సహాయం చేస్తూ ఉంటుంది. అలా సాగిపోతున్న కుటుంబంలో ఓ రోజు శారద కళ్ళు తిరిగి పడిపోతుంది. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? లేగమ్మా. అయ్యో, మా అమ్మకి ఏమైందో తెలియటం లేదే. శారద ముఖంపై నీళ్లు చల్లినా శారద లేవదు. ఇక ఆలస్యం చేయటం మంచిది కాదని రమేష్ వెంటనే దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ డాక్టర్ శారదని పరీక్షిస్తాడు. పరీక్షించిన తర్వాత ఆ డాక్టర్ రమేష్తో ఇలా అంటాడు, చూడు బాబు, మీరు వెంటనే సిటీలోని హాస్పిటల్కు తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు పర్వాలేదు, కానీ మీ అమ్మకి కడుపులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడంతగా వైద్య సదుపాయాలేమీ లేవు. అందుకే మీరు సిటీ ఆసుపత్రికి మీ అమ్మగారిని తీసుకెళ్తే అక్కడి డాక్టర్లు ఆపరేషన్ చేసే అవకాశం ఉంది. లేదంటే ఆమె ప్రాణాలకి ప్రమాదం. మీరైతే ఎక్కువగా ఆలస్యం చేయకండి. తొందరగా సిటీకి తీసుకెళ్లి ఆమె ఆరోగ్యాన్ని నయం చేయించుకునే ప్రయత్నం చేయండి. డాక్టర్ చెప్పిన మాటలు రమేష్ని చాలా బాధిస్తాయి. వెంటనే తన దగ్గర ఉన్న డబ్బునంతా తీసుకుని శారదని సిటీలో ఉన్న ఒక ఆసుపత్రికి తీసుకుని వెళ్తాడు. అక్కడ వైద్యులు శారదకి అన్ని టెస్టులు చేస్తారు. చూడు బాబు, మీ అమ్మకి ఆపరేషన్ చేయాలి. 5 లక్షల వరకు ఖర్చవుతుంది. నువ్వు వెంటనే డబ్బులు కట్టేస్తే మేము ఆపరేషన్ మొదలు పెడతాం. లేదంటే ఆమె ప్రాణాలకి ప్రమాదం. ఎంత తొందరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది. అలాగే డాక్టర్ గారు. రమేష్ అలా టెన్షన్ పడుతూ ఉంటే శారద ఓదార్చుతుంది. నాన్న రమేషు, బాధపడకరా. ఎంత కష్టం వచ్చినా నన్ను వదిలిపెట్టకరా. అదే మాటమ్మా, నిన్ను వదిలి నేను ఎక్కడికి పోతాను చెప్పు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నిన్ను నేను బతికించుకుంటానమ్మా. నీకోసం ఏమాత్రం చేయలేనా? నువ్వేం టెన్షన్ పడకు అంటూ రమేష్ తన తల్లిని ఆసుపత్రిలోనే వదిలి బయటకు వస్తాడు. రమేష్కి చాలా ఆకలిగా ఉంటుంది. అప్పుడు రమేష్కి పక్కనే ఒక హోటల్ కనిపిస్తుంది. ఆ హోటల్కి వెళ్తాడు. తిందామనుకున్నా సరే తనకి అమ్మ గుర్తుకొచ్చి సరిగా తినలేకపోతాడు. అప్పుడే అక్కడ రమేష్కి తన బాబాయ్ రవీంద్ర కనిపిస్తాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత రవీంద్రకి జరిగిందంతా రమేష్ చెప్తాడు. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారా అబ్బాయి? మీ అమ్మని కాపాడుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా. అది నాకు అర్థం కావటం లేదు బాబాయ్. ఉండే ఇంటిని అమ్మితే మహా అయితే 2-3 లక్షలు రావచ్చు. ఇంకా నేను 2 లక్షలు తీసుకురావాల్సి ఉంటుంది. అప్పిచ్చేవారు ఎవరున్నారు చెప్పు బాబాయ్. నాకేం అర్థం కావట్లేదు బాబాయ్. ఏదో ఒకటి చేసి అమ్మని బతికించుకోవాలి బాబాయ్. అరే, నువ్వేమీ అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. నాకు తెలిసిన స్నేహితుడు ప్రసాద్ అని ఒకడున్నాడ్రా, ఆడికి కూతురుంది. దానికి ఎలాగోలా పెళ్లి చేసేయాలని ఆడనుకుంటున్నాడు. కానీ అదేమో వంటలు తెలిసినోడ్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టు గుర్చుంది. నీకెలాగూ టిఫిన్ సెంటర్ ఉంది కదా, నీకు వంటలొచ్చు కాబట్టి నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకో. కట్నం కింద ఎంతో కొంత డబ్బులు వస్తాయరా, ఆ డబ్బులతో మీ అమ్మ ఆపరేషన్ చేయించవచ్చు. అట్టగే నీకు కూడా ఒక మంచి భార్య వచ్చినట్టు అయిద్ది. ఆ పిల్ల రేపొద్దు నీకు పనులు చేదోడు వాదోడుగా ఉంటుందిరా. నా మాటిని ఇది ఖాయం చేసుకో. నాకు తెలిసి ఇంతకంటే మంచి మార్గం ఇంకోటి లేదురా. ఇట్ట చేస్తే మీ అమ్మ నువ్వు కాపాడుకుంటావు. ఇంక నీ ఇష్టం. ఇక రమేష్కి వేరే దారి లేక పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. పైగా తన తల్లిని చూసుకోవటానికి ఎవరూ లేరు. తన తల్లి క్షేమం కోసం పెళ్లి చేసుకోవటానికి రమేష్ సిద్ధమవుతాడు. అలా వారం రోజుల్లోనే రవీంద్ర పెళ్లి జరిపించేస్తాడు. రమేష్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు అనామిక. అనామిక చాలా లక్షణమైన అమ్మాయి. తన అత్తగారికి అలా ఉందని తెలిసి బాధపడుతుంది. పెళ్లి జరిగిన 3 రోజుల్లోనే శారదకి ఆపరేషన్ కూడా జరిగిపోతుంది. శారద మంచిగా కోలుకుంటుంది. ఊర్లో ఇల్లు అమ్మేస్తారు. ఇల్లు లేకపోవటంతో ఇప్పుడు వేరే దారి లేక సిటీలోనే ఒక అద్దె ఇంట్లో కాపురం ఉంటారు వీళ్ళంతా. ఎంత పని చేశావు బాబు, నా కోసం సొంతింటిని కూడా అమ్మేస్తావా? ఆ ఇంటితో మనకి ఎంతో అనుబంధం ఉంది రమేషు. సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. ఈ సిటీలో ఏదో ఒక పని చేసుకోవాలి, లేకపోతే మనకి పూట గడవదురా. ఇక్కడే దగ్గరలో నేను ఒక హోటల్ని చూసుకున్నానమ్మా. బిర్యానీ మాస్టర్గా పని కుదిరింది. రేపటి నుంచి నేను పనిలోకి వెళ్తున్నానమ్మా. నీకు తోడుగా ఇంట్లోనే అనామిక ఉంటుంది. నువ్వేం బాధపడద్దులే. అవునత్తయ్య, మీకు కావలసినవన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. అలా తన తల్లి భార్య అనామికకి చెప్పి ఆ మరుసటి రోజు నుంచి రమేష్ బిర్యానీ సెంటర్లో మాస్టర్గా పనికి వెళ్లటం ప్రారంభిస్తాడు.
రమేష్ హోటల్లో పనిచేసి అర్ధరాత్రికి ఇంటికొచ్చేవాడు. రమేష్ అలా రావటం శారదకి నచ్చేది కాదు. నా బిడ్డలా కష్టపడ్డావు, నేనిప్పుడు చూడలేదమ్మా. నా కోసం వాడు చాలా కష్టాలు పడుతున్నాడు. ఊర్లో ఉండే ఇంటిని కూడా అమ్ముకొని ఇలా బాధపడుతున్నాడు. అనామిక తన అత్తగారు శారద మాటలకి ఆలోచనలో పడుతుంది. ఆ రోజు రాత్రి తన భర్త రమేష్ ఇంటికి రాగానే తన మనసులోని మాటను చెప్తుంది. ఏంటనామిక అలా ఆలోచిస్తున్నావేంటి? నాతో ఏమైనా చెప్పాలా? నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి. ఏంటనామిక చెప్పు. మీరు రేపటి నుంచి హోటల్కి వెళ్లాల్సిన పనిలేదు, మనమే సొంతంగా ఒక వ్యాపారం చేద్దాం. ఇప్పుడందరూ కుండ బిర్యానీ తినడం ఇష్టపడుతున్నారు కదా, మార్కెట్లో కుండ బిర్యానీకి చాలా డిమాండ్ ఉంది. దానికంటే ఎక్కువగా అదిరిపోయే బిజినెస్ ఒకటి ఉందండి, అదే కుండ మ్యాగీ. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఈ మ్యాగీని చాలా ఇష్టంగా తింటారు. బిర్యానీ అయితే చిన్న పిల్లలు అంతగా తినలేరు కదా, అదే కుండ మ్యాగీ అయితే ఎవరైనా సరే తింటారండి. దీన్ని కానీ మనం వ్యాపారం చేస్తే మంచి లాభం వస్తుందండి. నా మాట నమ్మి ఈ వ్యాపారం మొదలు పెడదామండి. మన పరిస్థితి అంతా మారుతుందండి, మన బాధలన్నీ తీరిపోతాయి. మంచి ఆలోచన అనామిక, కానీ మన దగ్గర డబ్బులేమీ లేవు కదా, ఉన్నదంతా అమ్మ ఆపరేషన్కి ఖర్చు చేసేసాం. మీరేమీ బాధపడకండి, నా దగ్గర నగలున్నాయి కదా, వాటిని తాకట్టు పెట్టి వ్యాపారం చేద్దాం. ఆ తర్వాత అంతా బాగున్నప్పుడు మళ్ళీ నా నగలు తెచ్చుకుందామండి. అనామిక మాటలకి రమేష్ చాలా సంతోషిస్తాడు. నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావడంతో అనామిక కుండ మ్యాగీ తయారు చేయటం ప్రారంభిస్తుంది. అనామిక చేసిన ఆ కుండ మ్యాగీకి మంచి పేరొస్తుంది. సిటీలో కూడా కుండ మ్యాగీకి డిమాండ్ పెరిగిపోతుంది. వారం రోజుల్లోనే వారికి విపరీతమైన ఆదాయం వస్తుంది. డబ్బులు బాగా రావటంతో కుండ మ్యాగీ సెంటర్లని మరో రెండు చోట్ల పెడుతుంది అనామిక. అనామిక రమేష్ ఇద్దరూ చాలా కష్టపడి నెల రోజుల్లోనే మంచి ఆదాయాన్ని సంపాదిస్తారు. వచ్చిన డబ్బులతో తన ఊరిలో ఇంతకు ముందు అమ్మేసిన పాత ఇంటిని మళ్లీ కొనేస్తారు. అలాగే అనామికకి మంచి నగలు కూడా చేయిస్తాడు రమేష్. కోడలి కుండ మ్యాగీ బిజినెస్ ని చూసి శారద ఎంతో సంతోషిస్తుంది. ఇక ఆ తర్వాత ఆ కుటుంబం ఎలాంటి చీకుచింత లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఒక ఊర్లో రమేష్ అనే వ్యక్తి ఉండేవాడు. రమేష్ ఆ ఊరి దగ్గరలోని నదిపై పడవని నడుపుతూ కాస్తో కూస్తో సంపాదించేవాడు. చాలామంది ప్రతిరోజు తన పడవలో ప్రయాణించి సిటీకి వెళ్తూ ఉండేవారు. రమేష్ తల్లి పేరు శారద, రమేష్ భార్య అనామిక. వీళ్ళిద్దరూ ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేసేవారు. ఒకరోజు రమేష్ ఇలా అంటాడు, అబ్బబ్బా ఈ హోటల్ తిండి తినలేక చస్తున్నానమ్మా. మధ్యాహ్నం ఒక పూట సిటీలోనే తింటున్నాను గానీ అంతగా అసలు రుచి అనిపించట్లేదు. అంతే బాబు, ఆ హోటల్ తిండి మొత్తం కల్తీయే, ఇంటి భోజనమే ఒంటికి పట్టిద్దిరా. అందుకే నేను రోజు మీకు క్యారేజ్ కట్టేస్తాను, మధ్యాహ్నం పూట మీరు ఇంటి భోజనమే చేయండి. మొన్నటి రోజు కడుపు మంటగా ఉందని చాలా బాధపడ్డారు కదా. అవునవును, కానీ మందులు వేసుకున్నాక తగ్గిపోయింది కదా. అలా ఎన్నిసార్లు అని మందులు వేసుకుంటారు? సిటీల్లో కల్తీ నూనెలు, కల్తీ భోజనం, నీళ్లు కూడా కల్తీవే. చాలా మంది అనారోగ్యంతో చనిపోతున్నారు, దానికి కారణం కూడా కల్తీ ఆహారాలే కదా. మనుషుల్లో స్వార్థం పెరిగిపోయిందమ్మా. తమ గురించి, తమ కుటుంబం సంతోషం గురించి ఆలోచిస్తున్నారు కానీ పక్కడు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమైనా సరే మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంతే. రేపటి నుంచి ఇంటి నుంచి క్యారేజ్ పట్టుకెళ్తానులే అమ్మా, అనామిక ఏర్పాటు చేసుద్ది. నువ్వు తింటవే కాదు, కాస్త పక్కనలో కూడా పెట్టు, సరేనా? అలాగే అమ్మా. నేను కూడా కాస్త ఎక్కువగానే కట్టి పంపిస్తాలేండి అత్తయ్య. అలా రమేష్ తన తల్లి భార్య మాటలు విని ఆ మరుసటి రోజు క్యారేజ్ తీసుకుని వెళ్తాడు. ఆ రోజు రమేష్ పడవలోకి చాలామంది ఎక్కుతారు. వారిని సిటీలో దించేసి మళ్లీ సిటీలో కొంతమంది ఎక్కితే వారిని తీసుకుని బయలుదేరతాడు. అందులో రవీంద్ర అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా ఎక్కుతాడు. రవీంద్రకి పల్లెటూర్లంటే చాలా ఇష్టం. రవీంద్ర టూరిజం శాఖలో ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటాడు. పల్లెటూరు గురించి అక్కడున్న వారిని అడిగి తెలుసుకుంటూ రమేష్ని కూడా అడుగుతాడు. ఇదిగో బాబు, నిన్ను చూస్తుంటే చాలా మంచివాడిలా కనిపిస్తున్నావు, హుషారుగా కూడా ఉన్నావు. నేను ఈ ఊరికి కొత్త, మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మంచి హోటల్స్ ఉన్నాయా? భలే వారు సారు, ఇక్కడంతా పల్లెటూర్లే కదా, చాలామంది పట్టణానికి ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు, మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తారు. ఇక్కడ హోటళ్ళు అవి అంతగా ఉండవండి. అయ్యో, నేను మధ్యాహ్నం భోజనం కూడా తెచ్చుకోలేదు, ఇప్పుడెలా? మీరేమీ కంగారు పడకండి సారు, నా భార్య ఈరోజు భోజనం కాస్త ఎక్కువగా ఇచ్చి పంపించింది. ఈరోజుకి మనిద్దరం కలిసి భోజనం చేద్దాం, ఏమంటారు? అలాగేనయ్యా,
చాలా థ్యాంక్స్ నీకు. అలా రమేష్ తెచ్చిన భోజనాన్ని రవీంద్ర తింటాడు. రవీంద్రకు అనామిక చేసిన వంట చాలా బాగా నచ్చుతుంది. చాలా చాలా రుచిగా చేసింది రమేష్ మీ భార్య. మీరు గానీ హోటల్ పెడితే చాలా బాగా జరుగుతుంది, మంచి డబ్బులు కూడా వస్తాయి. ఇంత రుచిగల భోజనం నేనెప్పుడూ తినలేదు. రేపటి నుంచి ఈ ప్రాంతంలో చాలామంది టూరిస్టులు వస్తారు, వారిని నీ పడవలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. నువ్వొక పంజే. ఏంటి సారు? నీ పడవలోనే ఒక చిన్న హోటల్ పెట్టు. నీ భార్యని ఎట్టాగైనా ఒప్పించయ్యా, నీకు చాలా డబ్బులొస్తాయి. నువ్వు నీ పాటికి పడవ నడుపుకుంటూ ఉంటే మరోవైపు నీ భార్య వంటలు తిని ఇంకాస్త డబ్బులొస్తాయి నీకు. మంచి లాభం వస్తుంది, కాస్త ఆలోచించు. ఇప్పటికిప్పుడు హోటల్ పెట్టాలంటే సరుకులకి సామాన్లకి కాస్త డబ్బులు కావాలి కదా సారు, అవన్నీ ఎట్టా? దానికేం కంగారు పడకు, మీకు కావలసిన డబ్బులు నేనిస్తాను. వాటిని తీసుకుని హోటల్ ప్రారంభించండి, మీకు ఖచ్చితంగా లాభాలు వస్తాయి. మీకు డబ్బులు వచ్చాక నా మొత్తం నాకు ఇచ్చేయచ్చు. చాలా సంతోషం సారు, మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ రమేష్ ఎంతో ఆనందిస్తాడు. ఇంటికి వెళ్ళి తన భార్యకి తల్లికి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. శారద అనామికలు చాలా సంతోషిస్తారు. రవీంద్ర ఇచ్చిన డబ్బులతో అనామిక పడవపైనే హోటల్ ప్రారంభిస్తుంది. నీటిపై హోటల్ని ఏర్పాటు చేయటం ఆ ప్రాంతంలో కొత్తగా ఉంటుంది. అందరూ అనామిక హోటల్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. వీళ్ళనుకున్నట్టుగానే రవీంద్ర చాలామంది టూరిస్టులని ఆ ప్రాంతంలో తిప్పుతూ అనామిక హోటల్లోనే భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. దీనివల్ల అనామికకి మంచి డబ్బులొస్తాయి. శారద కూడా తన కోడలికి సహాయం చేస్తూ ఉంటుంది. అబ్బా అమ్మా, అనామిక మనకి మంచి ఆదాయం వస్తుంది. ఏదో అనుకున్నాను గానీ ఇలా ఎంత బాగా జరుగుతుందని అనుకోలేదు అనామిక. అవునత్తయ్యా, నేను మొదట్లో కాస్త సందేహించానండి, ఇప్పుడైతే మొత్తం బాగుంది. అనుకున్న ప్రకారంగానే మనకి డబ్బులు వస్తున్నాయి, ఆయన కూడా సంతోషంగా ఉన్నారు. నువ్వులాగే నీ హోటల్ని కొనసాగించమ్మా, అలాగే ఈ చుట్టుపక్కల ఊరి వాళ్ళు కూడా మన వంటకాలు రుచి చూడాలనుకుంటున్నారు. మరి పడవను అక్కడక్కడ కాసేపు ఆపుదాం, అప్పుడక్కడున్న జనాలు కూడా తినడానికి వస్తారు కదా. అవునత్య, ఇది చాలా మంచి ఆలోచన. నేను కూడా ఆయనతో ఈ విషయం చెప్పాను. రేపటి నుంచి ఆయన అలా చేద్దామని చెప్పారు. అయితే ఇంకేం, మనకి ఇంకాస్త డబ్బులొస్తాయి. అలా శారద అనామికలు చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు. కోడలి హోటల్ మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతుంది. కొన్ని రోజుల్లోనే రవీంద్ర దగ్గర తీసుకున్న డబ్బంతా చెల్లించేస్తారు. ఆ తర్వాత వచ్చే డబ్బులతో ఇంకాస్త పెద్ద పడవని కొంటారు. అరే ఈ పడవ భలే ఉంది, ఇప్పుడు మన పడవలో ఇంకాస్త మంది టూరిస్టులు ఎక్కుతారు. అంతేకాదురా, కోడలి హోటల్ భోజనాలు ఇంకాస్త ఎక్కువ మంది తింటారు చూడు. ఇక మనకి పండగే పండగ. అవునమ్మా, నాకెంత సంతోషంగా ఉందో. ఇలా ఈ చుట్టుపక్కల అనామిక హోటల్ అంటూ అందరూ అంటున్నారు. నా పేరు అన్ని ఊర్లలో వినిపిస్తుందండి. అవునమ్మిక, ఇప్పుడు నువ్వు చాలా ఫేమస్ అయిపోయావు. నీ వంటలు ఈ చుట్టుపక్కలందరికీ భలే నచ్చేశాయి. అంతా రవీంద్ర గారి దయ. మనం ఈ రోజు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఆ రోజు ఆయన గారు ఇచ్చిన సహాయం, ఆయన గారి ఆలోచనే. ఆయనకి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి అనామిక. అవునండి, ఆయన ఎప్పుడు మన పడవెక్కినా సరే ఆయనకి మనం ఉచితంగానే భోజనం పెట్టాలి, సరేనా? అయ్యో అనామిక, ఆ మాట నాకు చెప్పాలా? అట్టాగే చేద్దాం. రవీంద్ర గారే లేకపోతే ఈరోజు మన పరిస్థితి వేరేలాగా ఉండేది. ఆ రోజు ఆ మహానుభావుడు మన పడవలోకి ఎక్కి మనకి ఇట్లాంటి ఐడియా ఇచ్చి ఆయనే డబ్బు సాయం చేశాడు. ఆయనే గనక సాయం చేయకపోయింటే మన పరిస్థితి వేరేలా ఉండేది అనామిక. ఆయనకి మనం ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలా. నిజమేనండి, ఆయన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అలా రమేష్ అనామికల పడవ హోటల్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చాలా ఫేమస్ అవుతుంది. నీటిపై కోడలి హోటల్ ఉండటం వల్ల మంచి లాభాలు రావటంతో పాటు వారికి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. దీంతో శారద రమేష్ ఇద్దరు ఎంతో సంతోషిస్తారు. వచ్చిన లాభాలతో తమకు కావాల్సిన బంగారు నగల్ని ఒక సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటారు. ఆ హోటల్ని విజయవంతంగా నడుపుకుంటూ వారి సొంత ఇంట్లో ఆనందంగా జీవిస్తూ ఉంటారు.